ఇక విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని సీఎం జగన్ కాసేపట్లో పరిశీలించనున్నారు గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు నిన్న రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ 14 మంది మృతి చెందారు 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు విశాఖ నుంచి పలాస వెళ్తున్న స్పెషల్ ప్యాసింజర్ రైలును విశాఖ రాయగడ రైలు ఢీకొట్టింది కొత్తవలస మండలం ఆలమండ కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం విశాఖ పలాస ప్యాసింజర్ రైలు ఆగి ఉంది అదే ట్రాక్ పై వచ్చిన విశాఖ రాయగడ రైలు ప్యాసింజర్ ను ఢీకొనడంతో 7 బోగీలు పట్టాలు తప్పాయి ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు ప్రస్తుతం ఘటనా స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరోవైపు ఈ రైలు ప్రమాదంలో ఇద్దరు రైల్వే ఉద్యోగులు మృతి చెందారు రాయగడ లైన్ లోకో పైలట్ ఎంఎస్ రావులు పలాస ప్యాసింజర్ రైల్ గార్డ్ ఉద్యోగి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు ప్రమాదం సమయంలో బోగీలు నుజ్జునుజ్జయ్యాయి దీంతో విజయనగరం రూట్లో పలు రైళ్ల రాకపోకలు రద్దు చేసింది రైల్వే డిపార్ట్మెంట్ పలాస రాయగడ ప్యాసింజర్ రైళ్లలో సుమారు 1400 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది ఘటనా ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది అంచనా ప్రకారం మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి నుజ్జునుజ్జైన బోగీల నుంచి మృతదేహాలను బయటకు తీయడానికి కట్టర్లు ఉపయోగించారు క్షతగాత్రులను తరలించడానికి రైల్ ట్రాక్ పైకి కిలోమీటర్ల మేర దూరం నడిచి అంబులెన్స్ లో ఎక్కించాల్సిన పరిస్థితి నెలకొంది తీవ్ర గాయాలైన వారిని విశాఖ కేజీహెచ్ కు స్వల్ప గాయాలైన వారిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సంఘటనా స్థలికి మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ దీపికలు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు రైలు దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్ మృతుల కుటుంబాలకు ఎక్స్క్రేషియా ప్రకటించారు మృతుల్లో ఏపీకి చెందిన వారికి 10 లక్షల రూపాయల చొప్పున తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామన్నారు రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు
ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది నేను విజువల్ లో అత్యంత ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ట్రైన్స్ ట్రాక్ పైన ఉన్నటువంటి ట్రైన్స్ అన్నింటిని కూడా భారీ ప్రొక్లేనర్ల సాయంతో ఆ మొత్తం ముక్కలు ముక్కలుగా చేసి మా రైల్వే ట్రాక్ మీద నుంచి పక్కకి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు మనకి విజువల్ లో కనిపిస్తున్నాయి కదా విజువల్ లో మనం చూస్తున్నటువంటి విజువల్ ప్రకారం చూస్తే ఇక్కడ ఒక ఆ బోగి ఇప్పటికే బయటికి అంటే ఐ మీన్ రైల్వే ట్రాక్ నుంచి పక్కన ఉన్నటువంటి డౌన్ లోకి తోసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరొక ట్రైన్ ని అంటే వరుసగా నాలుగు ప్రొక్లేనర్స్ ఒక సైడ్ పనిచేస్తున్నాయి అదే విధంగా రోప్ తో ఉన్నటువంటి భారీ క్రేన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నింటికి అటాచ్ చేసి ఒకదాని నుంచి ఒకటి పక్కకి లాగే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది లోపల మరొక మూడు మృతదేహాలు ఉన్నాయనేది ఒక అంచనా అయితే అధికారుల్లో ఉంది అధికారులకు అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత రెస్క్యూ ఆపరేషన్ అత్యంత వేగంగా చేస్తున్నారు ముఖ్యంగా ఏ ఒక్కరిని కూడా అంటే అటు మీడియాను కానీ లేకపోతే ఇతర వ్యక్తులను కానీ బయటకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఏ ఒక్కరిని లోపలికి వెళ్ళనిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు ఈ రాత్రంతా కూడా స్థానికంగా ఉండి అనేక మంది హెల్ప్ చేసినటువంటి వాళ్ళని కూడా ప్రస్తుతం అయితే రావట్లేదు ఎందుకంటే వాళ్ళ విధులకు ఎక్కడ ఆటంకం కలగకుండా ఉండేలాగా పోలీసులు అయితే మొత్తం అందరినీ తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఏపీఎస్డీఆర్ఎఫ్ ఫైరింగ్ ఏపీ పోలీసు అదేవిధంగా రైల్వే పోలీసు రైల్వే సిబ్బంది అనేక కొన్ని వందల మంది కార్మికులు ప్రస్తుతం అయితే ఇక్కడ వేగంగా వాళ్ళ పనులు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు బోగీల్లో నాలుగు బోగీలు ఒకదాని మీద ఒకటి ఇంజిన్తో సహా ఇరుక్కుపోయినటువంటిది మనమైతే నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నాం రాత్రంతా కూడా చెప్తూనే ఉన్నాం సో ఆ ఇంజన్లు ఆ మీద ఇరుక్కుపోయినటువంటి బోగిల్ని ప్రస్తుతం అయితే తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు దానిలో భాగంగానే ఎందుకంటే ఆ ఇంజన్ ఒక్కసారిగా ఢీకొన్నటువంటి నేపథ్యంలో ఆ ఇంజన్ ఢీకొన్నటువంటి ప్లేస్లో మరొక మూడు మృతదేహాలు ఉంటాయనేది వీళ్ళకి అంచనాకు అయితే వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ బోగిల్ని ఒక రెండు బోగిల్ని పక్కకి తొలగించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రొక్లేన్ తన పనిని అయితే స్టాప్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడే అక్కడికి అంటే ఒక మృతదేహం వాళ్ళకి కనిపించినట్లుగా ఉంది ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళి రైళ్ల దగ్గర ఉన్నటువంటి తాత్కాలికమైన ఆ స్ట్రక్చర్ని అయితే ప్రస్తుతం అయితే తీసుకెళ్లారు ఆ స్ట్రక్చర్ అధీనంలో ఆ స్ట్రక్చర్ మీద ఆ మృతదేహాన్ని తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికీ మరొక మూడు మృతదేహాలు అక్కడ ఉన్నాయని అంచనా అయితే ఉంది ఇప్పటికే 11 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ వివరాలు కోరినటువంటి వాళ్ళకి మృతి చెందిన వాళ్ళని ఐడెంటిఫై చేయమని తెలియజేయడం అయితే జరిగింది ప్రభుత్వ వైపు నుంచి కూడా ఇప్పటికే కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఫోన్ నెంబర్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో దీని ద్వారా వాళ్ళ సమాచారం అయితే తీసుకుంటున్నారు కనిపిస్తుంది కదా కొంతమంది పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రస్తుతం ప్రొక్లేనర్ ముందు అయ్యో కనిపిస్తున్నటువంటి ఒక స్ట్రక్చర్ని అయితే తీసుకెళ్తున్నారు ఎమర్జెన్సీ స్ట్రక్చర్ అది అంటే ఒక మృతదేహం వాళ్ళని అయితే ఐడెంటిఫై చేసినట్లుగా తెలిసింది దాని ద్వారా ఆ మృతదేహాన్ని ఆ ప్లేస్ నుంచి తరలించి మూడు బోగీలు ప్లస్ ఇంజిన్ మొత్తం నాలుగు కూడా ఒక స్క్రాప్ కుప్పలాగా మొత్తం అంతా కూడా చేరుకున్నటువంటి ఒకే చోట పోగుపడినటువంటి పరిస్థితి అయితే మనము విజువల్లో చూడొచ్చు సో ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ చూపించే ప్రయత్నం అయితే చేసినటువంటి వాటిని ఇప్పటి వరకు ప్రొక్లేనర్ మొత్తము ఆ బోగీలన్నింటిని కూడా ప్రతిదాన్ని ట్రాక్ మీద నుంచి పక్కకి తరలించే ప్రయత్నం అయితే చేశారు కానీ ఒకసారిగా మృతదేహము ఆ బోగీల మధ్యన ఇరుక్కుపోయి ఉన్నటువంటి మృతదేహము కనిపించడంతో ఒక స్ట్రక్చర్ తీసుకెళ్లి ఆ మృతదేహాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే చేస్తున్నారు మనం విజువల్లో కూడా చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ చూపించే ప్రయత్నం అయితే వెళ్ళలేదు ఇక్కడ ఒక బోగీని ప్రస్తుతం అయితే రైల్వే ట్రాక్ నుంచి సైడ్కి తోసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మనం సహజంగా చూస్తూ ఉంటాం రైలు ప్రయాణం చేసినప్పుడు ఆ ట్రైన్ ఆ ట్రాక్ మీద తర్వాత ఇంచుమించుగా 50 నుంచి 100 అడుగుల వరకు రైల్వే వాళ్ళ ఆ స్థలాలు ఉంటాయి దాన్ని ఎక్స్టెన్షన్ కోసం అని ఉంటారు సో ఆ స్పేస్లో భోగిలన్నింటినీ కూడా తరలిస్తున్నారు మన కెమెరా పర్సన్ అరుణ్ చూపిస్తున్నాడు పక్కన పక్కకి తోసేసినటువంటి బోగితో పాటుగా దానికి అనుసంధానంగా రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి బోగీలు అదేవిధంగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నటువంటి సమయంలో ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఏపీఎస్డీఆర్ఎఫ్కి సంబంధించి సిబ్బంది ప్రస్తుతం అయితే మరొక మృతదేహాన్ని ఫైర్ సిబ్బంది కూడా అక్కడ కనిపిస్తున్నారు వీళ్ళందరూ ఆ మృతదేహాన్ని తీసుకురావడం కోసం వెళ్తున్నారు అయితే మన ముందు నుంచి చెప్తున్నట్లుగా ఇంజిన్కి అదేవిధంగా బోగీల్లో ఇరుక్కుపోయినటువంటి మూడు మృతదేహాలు ఉన్నాయని మనం ముందు నుంచి చెప్తున్నాం అక్కడ రెస్క్యూ చేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఫస్ట్ నుంచి దీన్ని ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు మూడు మృతదేహాలు ఒకసారిగా బయటపడ్డాయి లేకపోతే కేవలం ఒక మృతదేహం బయటపడడంతో ఆ మృతదేహాన్ని తరలించడానికి ఆ స్ట్రక్చర్ ఎమర్జెన్సీ స్ట్రక్చర్ తీసుకెళ్తున్నారు అనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మరికొద్దిసేపట్లో అక్కడ ఉన్నటువంటి మృతదేహాలని బయటికి తీసే పరిస్థితి అయితే ఉంది అత్యంత వేగంగా రెస్క్యూ ఆపరేషన్
ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మరోపక్క అటు రెండు వైపుల ప్రమాదం జరిగినటువంటి ట్రాక్ ఎక్కడైతే ప్లేస్ ఉందో భీమాలి అనే ఆ గ్రామంలో ఆ రైల్వే ట్రాక్లు ఇంచుమించుగా 100 నుంచి 150 అడుగులు ఒక్కొక్క వైపున మొత్తమంతా కూడా ట్రాక్లు అదే విధంగా రైల్వే లైన్లు పవర్ లైన్స్ అన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే ఉంది.